వెల్కమ్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి ఎంచయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. మనం ప్రధానంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటేనే ప్రాక్టీస్ అనేది చాలా కీలకంగా కనబడుతుంది. చాలామంది చదివిన అభ్యర్థులు కూడా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ తెలియకపోవటం వలన, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుందో తెలియకపోవటం వలన కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ప్రజెంట్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ ఒక 75 డేస్ టైం మాత్రమే ఉంది. ఈ 75 డేస్ టైంలో ఈరోజు నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ప్రాక్టీస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు నుంచే. అయితే ఇందులో టోటల్గా తీసుకుంటే ఒక 20 గ్రాండ్ టెస్ట్లను అందించడం జరుగుతుంది. 20 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఇది ఎవ్రీ 3 డేస్కి ఒక గ్రాండ్ టెస్ట్ మీకు అప్లోడ్ కావడం జరుగుతుంది. మీరు వాటిని ప్రాక్టీస్ చేయొచ్చు. మళ్ళీ అప్లోడ్ చేసిన గ్రాండ్ టెస్ట్ని ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అటెంప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్జెక్టు వాయిస్ టెస్ట్ వచ్చినట్టు ఒక 64 ఉంటాయి. 64 సబ్జెక్టు వాయిస్ టెస్ట్లు ఉంటాయి. టోటల్ చూస్తే మీకు 84 టెస్ట్లు వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సరికి 4000 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, 4000 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి వీటి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఈరోజు నుంచే మీరు చదివిన ప్రతి టాపిక్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. గ్రాండ్ టెస్ట్ ఎవ్రీ 3 డేస్కి ఒకసారి ఉంటుంది, కాబట్టి మీరు ఆ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ టెస్ట్లో ఉండే ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ను అనలైజ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా జస్ట్ ఈ ప్రాక్టీస్ టెస్ట్ ద్వారా కూడా మీరు సక్సెస్ అవ్వచ్చును. ఆల్రెడీ మనము ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ వీడియో క్లాస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అందులో పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండింటి కూడా కోర్సు మనం లాంచ్ చేయడం జరిగింది. ఈ పేపర్ 1లో సరికి ఒక డిఫరెంట్ 4 సబ్జెక్ట్స్, పేపర్ 2లో ఒక 3 సబ్జెక్ట్స్ కనబడుతున్నాయి. ఈ 4 అండ్ 3 మొత్తం 7 టాపిక్స్కి సంబంధించి వీడియో క్లాసెస్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా వీడియో క్లాసెస్ కావాలనుకుంటే కూడా కోర్సు పర్చేజ్ చేయొచ్చును. ఈరోజు ఆఫర్ కూడా ఉంది. ఈరోజు స్పెషల్గా ఆ కోర్సు పర్చేజ్ అనేది 2500 మాత్రమే లభిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క 64 సబ్జెక్ట్ వైడ్ టెస్ట్ సిరీస్ మరియు 20 గ్రాండ్ టెస్ట్కి సంబంధించి, ఈ 20 గ్రాండ్ టెస్ట్ అనేది ఇందులో ఎలా ఉంటుందంటే పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. ఇదే క్రైటీరియా. పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1 పైన 4 సబ్జెక్ట్స్, మళ్ళీ అందులో జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఈ 4 సంబంధించి. ఈ పాటలో మళ్ళీ కాన్స్టిట్యూషన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది అండ్ సోషల్ జస్టిస్ ఉంటుంది అండ్ పాలిటీ అనేది ఉంటుంది. ఇక ఈ విధంగా ప్రతి టాపిక్ సంబంధించి పేపర్ 2లో ఆర్థమెటిక్ రీజనింగ్, ఇక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ మన వన్ ఆఫ్ ది డైరెక్టర్ గారు ఉంటారు, మహేష్ సార్ అండి. ఈసారి ఆర్థమెటిక్ రీజనింగ్ టీచ్ చేస్తాడు. ఈసారి ద్వారా తయారు చేయబడిన క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ క్వశ్చన్ తయారు చేసిన ప్రతి ఒక్కరు కూడా టీచింగ్ ఫ్యాకల్టీలో ఉన్నవారే. అంటే దీస్ ఆర్ ఫ్యాకల్టీ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ పేపర్ సంబంధించిన క్వశ్చన్స్ సంబంధించినవి మా ఆధ్వర్యంలోనే, మా అందరి ఆధ్వర్యంలోనే ఆ వీడియో ఆన్లైన్ క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయబడుతూ ఉన్నది. కాబట్టి అభ్యర్థులు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సీరియస్ ఆస్పిరెంట్స్ ప్రాక్టీస్ కంపల్సరీగా చేయండి. అదేవిధంగా తక్కువ బుక్స్ ఎంచుకోండి, తక్కువగా చిన్న బుక్స్ ఎంచుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సార్ అకాడమిక్ బుక్లు చదవమంటావా, నేను అడ్వైజ్ చేయనేచ్చాను. ఎందుకంటే 75 రోజుల్లో అకాడమిక్ బుక్ ఏం చదువుతారండి, సాధ్యం కాదు. ఏవి కూడా నేను అడ్వైజ్ చేయను, జస్ట్ చాలా సింపుల్గా ఉండే, మెయిన్ హైలైటెడ్గా ఉండే చిన్న చిన్న షార్ట్ నోట్స్ నేను ఇందాక చూపించాను. లైక్ మన అల్లాడి పబ్లికేషన్ ఎకానమీ బుక్ చెప్పాను కదా, చిన్న బుక్, ఇది గ్రూప్ 1 ఫిల్మ్ సంబంధించిన బుక్ అండి, చిన్న బుక్. ఇలాంటి చిన్న బుక్ చదవండి. డోంట్ చూస్ బల్కీ పేజెస్ బుక్, అలాంటివి వద్దు. అలాంటి జోలికి వెళ్ళకండి, చాలా హానికరం. ఎందుకంటే మీరు ఫిల్మ్స్లో క్వాలిఫై కావాలి. కాబట్టి ఆ తరహాలో ఉండే చిన్న చిన్న బుక్స్ తీసుకొని చదువుకోండి. జియోగ్రఫీ అన్ని బుక్స్ కూడా అలాగే ట్రై చేయండి, అప్పుడు మీరు సక్సెస్ అయ్యే రేట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మరి ఈరోజు ఈ యొక్క కోర్సు ఎలా ఉందంటే, యాక్చువల్గా మనం కోర్సు డిజైన్ చేసింది 3000 రూపీస్ అండి. ఈ మొత్తం ఎంత టెస్ట్ సిరీస్కు, పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి అయితే ఆఫర్లో మనం 1500 రూపీస్ ఆఫర్ ఇస్తున్నాము. అంటే ఈ ఒక్కరోజు మాత్రమే మన లాంచింగ్ ఆఫర్గా ఈ ఒక్కరోజు మాత్రమే 1119 మీన్స్ 1200 రూపీస్కి ఈ కోర్స్ అని జరుగుతుంది. దీంతో పాటుగా ఎవ్రీడే ఒక 10 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ మీద రెగ్యులర్గా మీకు అందించడం జరుగుతుంది. రెగ్యులర్గా 10 క్వశ్చన్స్ ఇస్తాము కరెంట్ అఫైర్స్ పైన. అదేవిధంగా ప్రతి సబ్జెక్టు, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ కరెంట్ ఇష్యూస్ కానీ, వీటికి సంబంధించిన క్వశ్చన్స్తో పాటుగా ప్రతి సబ్జెక్ట్ను టచ్ చేసుకుంటూ ప్యూర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తాము. అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే,
అల్లాడి పబ్లికేషన్స్, మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ ప్లేస్టోర్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వీడియో క్లాసెస్ చూడండి, టెస్ట్లు కొన్ని అందుబాటులో ఉండే వాటిని చెక్ చేసుకోండి, ఒక గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటే చెక్ చేసుకోండి. ఇవన్నీ టెస్ట్ చెక్ చేసుకొని మీకు ది బెస్ట్ అనిపిస్తే పర్చేజ్ చేయండి. అది ఈ రోజే చేయండి, ఎందుకంటే జస్ట్ 1200 రూపీస్కే అవుతుంది. ఇది నెక్స్ట్ ఆఫర్ తర్వాత 1500 రూపీస్కి వెళ్తుంది. అసలు యాక్చువల్గా దీని ప్రైస్ 3000 రూపీస్. ఓకే, మీరు చక్కగా ఒక సిస్టమేటిక్గా చదువుకోండి, చిన్న బుక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళండి. ఇలా వెళ్ళి మీరు సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. అక్కడ మీరు గమనించినట్లయితే ఇదంతా షెడ్యూల్ అండి. పేపర్ 1 ఫస్ట్ టెస్ట్, ఫస్ట్ టెస్ట్ పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1 థర్డ్ అక్టోబర్ అండ్ పేపర్ 2 టెస్ట్ 2 పేపర్ 2 ఒకసారికి 6th అక్టోబర్ ఉంటుంది. ఎగ్జామ్ టెస్ట్ నెంబర్ థర్డ్ పేపర్ 1 మళ్ళీ 9th ఉంటుంది. టెస్ట్ 4 పేపర్స్ 2 12th అక్టోబర్. ఇలా ఎవ్రీ త్రీ డేస్కి ఒక ఎగ్జామ్. ఇది ఎప్పటివరకు అంటే 30th నవంబర్ వరకు కంటిన్యూస్గా జరుగుతుంది. పేపర్ వన్ పేపర్ టూ. దీనికి అనుబంధంగానే 64 సబ్జెక్టు సంబంధించిన టెస్ట్లు ఉంటాయి. ఒక్కొక్క టెస్ట్కి 25 క్వశ్చన్స్తో టెస్ట్లు పెడుతున్నాము. సో ఈ విధంగా ఇదేంటి కంప్లీట్గా మనం చూసినట్లయితే టెస్ట్ సిరీస్ సంబంధించి పేపర్ 1 పేపర్ 2 గ్రాండ్ టెస్ట్ అండి. ఇవేమో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు కాబట్టి ఇవన్నీ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ కండి. ఈ టెస్ట్ను అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. అలా చేసినట్లయితే మీకు ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది కాకుండా సక్సెస్ అయ్యే రేట్ ఎక్కువ ఉంటుంది. మరొక చిన్న అడ్వైజ్ ఏంటంటే, క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ సెషన్లో ఏదో ఒకటి రైట్ ఆన్సర్, 1, 2, 3, 4లో ఏదో ఒకటి రైట్ ఆన్సర్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4th రైట్ ఆన్సర్ అయితే ఈ యొక్క 3కి క్వశ్చన్ ఎలా రావచ్చు అనేది ఒకసారి డిజైన్ చేసుకోండి. ఇలా చేసినప్పుడు అభ్యర్థులు డెఫినెట్గా ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు, ఎందుకంటే అంతకు మించి అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక చిన్న వెరీ సింపుల్ ఎగ్జామ్. భారతదేశంలో పేదరికం ఉన్నది, ఈ పేదరికాన్ని కొలిచే మెథడాలజీ ఏమిటి అని అడగొచ్చును. అది హెచ్సిఆర్ మెథడాలజీలో దేశంలో పేదరికాన్ని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ హెచ్సిఆర్ కాకుండా ఇంకా వేరే ఏమున్నాయంటే, సింపుల్గా హెచ్సిఆర్ మెథడ్ హెడ్ కౌంటు రేషియో అండ్ గిని కోఎఫిషియంట్, మరొకటి సేన్ ఇండెక్స్, పావర్టీ గ్యాప్ ఇండెక్స్ ఉంటుంది. ఇప్పుడు అభ్యర్థి ఏం చేయాలంటే, భారతదేశంలో పేదరికాన్ని లెక్కించడానికి హెడ్ కౌంట్ రేషియో ఉపయోగిస్తారు. మరి వీటికి సంబంధించింది ఏంటి అంటే, ఆదాయ అసమానతలు వ్యత్యాసాలను లెక్కించే మెథడ్ ఏది అంటే ఏంటి, గిని కోఎఫిషియంట్. అదే న్యూమరికల్గా లెక్కిస్తే గిని కోఎఫిషియంట్, అదే గ్రాఫికల్ అనాలిసిస్ చేస్తే దాని పేరు లారెంజ్ కర్వ్ అంటూ ఉంటారు. అదేవిధంగా పేదల్లో అతి పేదవారిపైన ఫోకస్ చేసుకుంటూ అధ్యయనం చేసే విధానం ఏదంటే సేన్ ఇండెక్స్ అని చెప్పొచ్చు. పేదరిక రేఖ దిగువన ఉన్నవారి ఆదాయ అంతరాలు అధ్యయనం చేసేది పావర్టీ గ్యాప్ ఇండెక్స్. ఇగో దిస్ ఇస్ వాట్ అనాలసిస్ మెథడ్ అంటారు. ఇలా మీరు ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్ అనలైజ్ చేస్తుంటే ఈ 4000 క్వశ్చన్స్ ఇంటూ 4000 క్వశ్చన్స్ ఇంటూ 4 వేస్తే 16000 అవుతాయండి. అసలు మీరు ఊహించడానికి కూడా ఛాన్స్ లేవు, అంటే ఒక 16000 బిట్లు మనకు వచ్చేస్తాయి టోటల్గా. అంటే ఈ విధంగా మీరు అనలైజ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా నాకు తెలిసి ఇక మీకు ఏది అవసరం లేదండి. సింపుల్గా ఈ 4000 క్వశ్చన్స్ 4x4 ఆప్షన్స్ను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే యూ విల్ గెట్ స్క్రీనింగ్ ఆర్ క్లిమ్స్ ఎగ్జామ్ వెరీ ఈజీలీ. ఇంకా వేరే అవకాశమే ఉండకపోవచ్చు. అంటే ఆ 120 మార్క్స్ 240 క్వశ్చన్స్కి మీరు మెజార్ట్ ఆఫ్ స్కోర్ చేసి మీరు డెఫినెట్గా క్లిమ్స్లో క్వాలిఫై అవుతారు. కాబట్టి అదే విధానంలో మేము క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో కరెంట్ అఫేర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం. కరెంట్ అఫేర్స్ మీరు ఇక వేటిపైన డిపెండ్ కావద్దండి. కరెంట్ అఫేర్స్కి మేమే కరెంట్ అఫేర్స్ ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా చెప్పిస్తాము, అవి మీకు అందిస్తాము. నెక్స్ట్ దాంతోపాటుగా మీకు డైలీ 10 క్వశ్చన్స్ని ప్రాక్టీస్గా ఇస్తున్నాము. దాంతోపాటు రెగ్యులర్గా వచ్చే ఈ క్వశ్చన్స్ రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి కరెంట్ అఫేర్స్ పైన మరింతగా కష్టపడకండి. ఎస్ఎన్టీ కూడా మేము అందులో ఉండే ప్రతి పాయింట్ను ఫోకస్ చేసి మీకు సిలబస్లో అందిస్తున్నాము. ఆన్లైన్లో క్లాస్, ఆన్లైన్ వీడియోస్ చూడండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఆన్లైన్ వీడియో చూడండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ను ఇలా అనలైజ్ చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అయితే ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్స్ డాక్టర్ అల్లాడి అంజయ్య.